ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంపీ సీటు. దాదాపు 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి గెలుపన్నదిలేని లోక్సభ నియోజకవర్గం. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, తరువాత వైసీపీ వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లో వైసీపీ టికెట్ ఇస్తే ఎగిరి గంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం నాకొద్దని తిరస్కరించారు. పైగా తన సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదంటూ సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ చిత్తూరు జిల్లా వైసీపీని కుదిపేస్తుందట. అధికార పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని, మానసిక క్షోభపడ్డారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన తీరు గురించి చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతవరకు వైసీపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని కోనేటి ఆదిమూలం స్థాయిలో అధిష్టానాన్ని ధిక్కరించిన ఇతర నేతలెవరూ కూడా లేరు. ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకరిద్దరు పార్టీని విడినా అధిష్టానాన్ని తప్పు పట్టలేదు. మదనపల్లిలో ఎమ్మెల్యే నవాజ్ బాషాకు, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ లేదన్నా పార్టీకి వ్యతిరేకంగా పెదవి విప్పనేలేదు. తిరుపతి సిట్టింగ్ ఎంపీని సత్యవేడు అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించినా ఆయన సైతం నోరు మెదపకుండా సత్యవేడులో పర్యటనలు ప్రారంభించారు. జీడీ నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామికి టికెట్ లేదని, చిత్తూరు ఎంపీగా పోటీ చేయమని ఆదేశిస్తే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎంతో సీనియర్ అయినా కూడా ఆయన శిరసావహించారు. చిత్తూరు ఎంపీకి సైతం టికెట్ ఇవ్వకుండా జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే కామ్గానే ఉన్నారు. ఇక పూతల పట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ తిరస్కరించిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించారు. కానీ అంతలోనే తొందరపడ్డానంటూ క్షమాపణలు చెప్పారాయన. ఇలా ఎవరికి వారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తోన్న టైంలో జిల్లా ఎస్సీల్లో పట్టున్న ఆదిమూలం ధిక్కార స్వరం వినిపించడం పార్టీ పెద్దలకు మింగుడు పడ్డం లేదట. ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పినా అంతకంటే పెద్ద స్థాయిలో తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఆయనకు. పైగా అది పార్టీకి గెలుపు అవకాశాలు మిండుగా ఉన్న సీటు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి సీటును తిరస్కరించడం అంతటితో ఆగకుండా ఏకంగా పార్టీని వదిలేసి లోకేష్ ను కలవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట వైసీపీ పెద్దలు. అదే సమయంలో ఆదిమూలం తిరుగుబాటుపై ఎస్సీ ఎస్టీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది. తమకు పదవి అధికారం కంటే గౌరవం ముఖ్యమని, వైసీపీలో అవమానాలు భరించలేకపోతున్నామని ఆదిమూలం చెప్పడం జిల్లాలో ఎస్సీ వర్గాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారట. చిత్తూరు వైసీపీ నాయకులు తన తప్పేమీ లేకుండా అవినీతి అభాండాలు వేయడం, తనకు తెలియకుండా సమావేశాలు పెట్టడం, సిట్టింగ్ సీట్ను నిరాకరించడాన్ని ఏమనుకోవాలని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆదిమూలం. తనకిచ్చిన ఎంపీ అవకాశం కంటే ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నామన్నది ఆయన మాటగా ప్రచారం జరుగుతోంది. తనకు సిట్టింగ్ సీటు దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డే అడ్డుకున్నారన్న అనుమానంతో విమర్శల స్వరంలో ముందు ఆయన్నే టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని చేసిన ఆరోపణలు అందులో భాగమే అన్నది లోకల్ టాక్. ఈ క్రమంలో ఆదిమూలం ప్రభావంపైనే జిల్లా వైసీపీలో ఎక్కువ చర్చ జరుగుతోంది. జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, నగరి, పుత్తూరు సహా జిల్లాలో చాలా చోట్ల ఆదిమూలంకు విస్తృతమైన పరిచయాలు, బంధుగణం ఉంది. వ్యక్తిగతంగా సౌమ్యుడన్న పేరు కూడా ఉంది ఆయనకు. అందుకే ఆయన విషయంలో తొందరపడ్డామా అనే ప్రశ్న కూడా వస్తోందట. వైసీపీలోని ఓ వర్గం నేతల్లో అయితే ఆదిమూలం నేరుగా వెళ్లి టీడీపీ నేత లోకేష్ ను కలవడాన్ని జీర్ణించుకోలేని నాయకులు, కార్యకర్తలు కొందరు దిష్టిబొమ్మలు తగలబెట్టారు. ఆ ఎపిసోడ్తో ఎమ్మెల్యేకే సానుభూతి పెరిగిందన్న రిపోర్ట్స్ తో ఇక సైలెంట్ గా ఉండాలని చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ ఓట్ బ్యాంక్ పై ఆదిమూలం ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, దాన్ని వైసీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుంది అనేదే ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.